అండి నమస్తే నేను మీ సరిత వెల్కమ్ టు తెలుగు మామ లైఫ్‌స్టైల్ ఇన్ బెంగళూరు నేను వీడియోస్ అప్లోడ్ చేసి దాదాపు ఒక 3 మంత్స్ పైన ఉంటుందండి బికాజ్ ఒక మోటివేషన్ అనేది లేకుండా పోయింది నాకు ఎందుకంటే నేను ఎన్ని కంటెంట్ ఉండే వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ ఆ ఒక వీడియోస్ కి కరెక్ట్ గా రెస్పాన్స్ వచ్చేదైతే కాదు సో చాలా అప్సెట్ అయిపోయాను దానికి నేనైతే ఒక 4 మంత్స్ వరకు ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు సో అలాగే వదిలేస్తే బాగోదు ఇన్ని రోజులు పడిన ఒక ఏముంటుంది కష్టం అయితే వేస్ట్ అయిపోతుందనేసి మళ్ళా అయితే మీ ముందరకు నేను వీడియోస్ తో వచ్చేసాను ఒక మంచి కంటెంట్ ఉండే వీడియోసే మీ అందరికి అందించాలనేసి నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్స్ కూడా నాకు చాలా వాల్యుయబుల్ మేము మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్ అవుతుంది తప్పకుండా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ థంబ్నే చూస్తుంటే తెలిసిపోయి ఉంటుంది నాకు తెల్ల వెంట్రుకలు పుచ్చిపోయాయని పెట్టాను చూసారా పుచ్చిపోయింది అంటే ఏం పురుగులు రావడం కాదు ఒక నా భాషలో మేం కామన్ గా యూస్ చేసే వర్డ్ ని చెప్పామండి అంతే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి దీని కారణం అన్నీ నేను చెప్పేస్తాను డీటెయిల్గా చెప్తాను నార్మల్గా మన పెద్దవాళ్ళన్నీ చెప్తుంటారు ఏంటంటే తెల్ల వెంట్రుకలు స్టార్టింగ్ ఒకటి రెండు వస్తుంటాయి కదా అప్పుడు మనం కానీ దాన్ని పీకితే ఎక్కువ అయిపోతాయని చెప్తారు కరెక్టా మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారు సో దీన్ని నమ్మే నేను స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఒక్కటి కూడా పీకలేదండి అంటే నాకు 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది ఒకే ఒక తెల్ల వెంట్రుకలు అయితే వచ్చింది నేను 1.5 ఇయర్ వరకు దాన్ని అసలు ముట్టను కూడా ముట్టలేదు అలాగే వదిలేసాను ఇగ్నోర్ చేసేసాను అసలు సరే ఓకే అదైతే అసలు ఏం పెరగనే పెరగలేదు అలాగే ఉండిపోయింది నా ఛానల్లో ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వీడియో అనుకుంటా హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి ఒక వీడియో చేశాను నేను మీకు ఇక్కడ లింక్ని కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి స్ట్రైట్నింగ్ చేసుకోవాలి సారీ స్మూత్నింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను స్మూత్నింగ్ చేసుకున్నానండి ఈ ఒక వీడియో స్మూత్నింగ్ రివ్యూ కూడా అనుకోవచ్చు మీరు అట్ ద సేమ్ టైం నాకు ఎందుకు ఇలా ఇన్ని తెల్లు వెంట్రుకలు అయిపోయాయి అనే ఒక రివ్యూ కూడా అనుకోవచ్చు మీరు సో అప్పుడు స్మూత్నింగ్ చేయించుకున్నానండి స్మూత్నింగ్కి ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఇచ్చాను మళ్ళీ నేను చెప్పి బోర్ చేయను సో స్మూత్నింగ్ చేయించుకున్నాను స్మూత్నింగ్ చేయించుకున్న తర్వాత హెవీ హెయిర్ ఫాల్స్ హెవీ అంటే చెప్పలేను వాళ్ళు నాకేం మెన్షన్ చేశారు స్మూత్నింగ్ చేయించుకుంటే కామన్గా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అలా హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే స్మార్ట్ బాండింగ్ చేసిన తర్వాత స్మూత్నింగ్ చేసినట్టయితే మీకు హెయిర్ ఫాల్ అవ్వదు అని చెప్పి నా కాడ కన్విన్స్ చేసి నేను స్మార్ట్ బాండింగ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఆఫ్టర్ 3 మంత్స్ హెవీ హెయిర్ ఫాల్స్ హెవీ అంటే హెవీ చెప్పలేనంత హెయిర్ ఫాల్స్ నార్మల్గా ఒక జుట్టు వేసుకున్న ఇల్లంతా వెంట్రుకలు లేదంటే కూమ్ చేసిన ఒక కూంబుకి ఇన్ని ఒక వెంట్రుకలు అయితే ఉంటాయి హెవీ హెయిర్ ఫాల్స్ నాకు ఫస్ట్ అంతా వెంట్రుకలు అసలు రాలేవే కాదు ఈ స్మూత్నింగ్ చేయించుకున్నాక హెవీ హెయిర్ ఫాల్స్ నేనైతే 100%కి 100%కి చెప్తాను స్మూత్నింగ్ అయితే డెఫినెట్గా చేయించుకోవద్దండి ఎందుకంటే నాది వేవీ హెయిర్స్ స్మూత్నింగ్ చేయించుకుంటే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తామని ఒక ఆశతో నేను చేయించుకున్నానండి కానీ నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీరు షేర్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే చేసుకోండి కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంపల్సరీ వద్దు దాన్ని మెయింటైన్ మనం అస్సలు చేయలేము అసలు మనము నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారు స్మూత్నింగ్ చేయించుకుంటే సగం ఒక రోజుకి హాఫ్ డే మన హెయిర్స్తోనే కంప్లీట్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది మాస్కింగ్ అనేసి తర్వాత సిరమ్స్ కండిషనర్ అయితే యూజ్ చేయగలుగుతాం డైలీ వీక్లీ 2 టైమ్స్ హెయిర్ మాస్క్స్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే అస్సలు వీలుబాటు కాదు మళ్ళా మదర్స్కి అయితే కూడా పిల్లలతోనే సరిపోతుంది మన హెయిర్స్తో ఎక్కడ మనం ఫైటింగ్ చేయగలుగుతాం సో ఇది అస్సలు వర్కౌట్ కాదు హెవీ హెయిర్ ఫాల్స్ నెక్స్ట్ ఈ తెల్ల వెంట్రుకలు కూడా ఇందుకే పుచ్చిపోయాయి నాకు అసలు చెప్పాలంటే డాండ్రఫ్ అయితే చాలా తక్కువ స్మూత్నింగ్ చేయించాక హెవీ డాండ్రఫ్ అయిపోయిందండి చాలా అంటే చాలా డాండ్రఫ్ అయింది డాండ్రఫ్ తర్వాత తెల్ల వెంట్రుకలు చూడాలా చెప్పాలా వద్దా అని చెప్పలేనంత మీకు చూస్తే వీడియోలో తెలుస్తుంది ఇక్కడ ఎన్ని వచ్చాయి చూసారు కదా
నా పుణ్యానికి ఇక్కడ ఫ్రంట్ లో అయితే రాలేదు, బ్యాక్ సైడ్ ఉంది. ఏమో జస్ట్ ఇలా వేసుకొని కవర్ చేస్తున్నానండి వీడియోస్ కోసం. అయితే నాకు చాలా బాధగా ఉంది. నా ఏజ్ ఓన్లీ 25 అంతే. చూసారు కదా ఎన్ని వచ్చేసాయో తెల్ల వెంట్రుకలు. అసలు ఉండేది కాదు. స్మూత్నింగ్ చేయించుకున్న తర్వాత నాకు ఈ ఒక్క తెల్ల వెంట్రుకలు గోలైతే ఎక్కువ బిభత్సంగా అయిపోయింది. చెప్పలేనంత చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. దానికి కొద్దిగా రెమెడీస్ కూడా నేను ట్రై చేస్తున్నాను. ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటున్నాను హెయిర్స్ కోసం. చాలా చేస్తున్నాను అయితే ఏమీ రిజల్ట్ ఏమి నాకేం కనిపించట్లేదు. ఒకటి కర్రీ లీవ్స్ ఆయిల్. కరివేపాకు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఆమ్లా ఆయిల్ని, హోమ్ మేడ్ ఆమ్లా హెయిర్ ఆయిల్ని కూడా యూజ్ చేస్తున్నాను. మీకు తెలిసి ఏదైనా సజెషన్స్ ఉంటే వైట్ హెయిర్స్కి దయచేసి నాకు కామెంట్ చేసి తెలియచేయండి. దాన్ని కూడా నేను ట్రై చేస్తాను, అన్నీ ట్రై చేస్తాను. నాకు తెల్ల వెంట్రుకలు మాత్రం పోతే చాలు, అబ్బా అనిపించేసినట్టు అయింది. నాకు హెయిర్ కలర్ చేసుకోవడం, డై వేసుకోవడం ఇవన్నీ నాకు అస్సలు ఇష్టమవదు. నాకు అసలు దాని గురించి అంటే నాకు ఆ హెయిట్ నిజంగా. అందుకే నేను ఇంతవరకు ఏది ట్రై చేయలేదు, అలాగే వదిలేసాను. జస్ట్ కవర్ చేసుకుంటున్నాను అంతేనే. మీకు ఏదైనా సజెషన్ తెలిస్తే నాకు దయచేసి కామెంట్ చేసి తెలియచేయండి. నేను నా పక్క నుంచి సజెషన్ అయితే స్మూత్నింగ్ అయితే వద్దే వద్దండి. న్యాచురల్గా మన హెయిర్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటేనే బెటరు. స్మూత్నింగ్లు కానీ స్ట్రైట్నింగ్లు కానీ అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. వీక్లీ వన్ టైం మీరే ఇంట్లో హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి, స్మూత్నింగ్ అవుతుంది. సో ఇలాగే చాలా మనకి మన హెయిర్స్ పైన ఎటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి ఇవేమీ వద్దు, న్యాచురల్గా ఉండిద్దాం. నేనైతే డిసైడ్ చేసుకున్నాను ఎటువంటి ప్రయోగాలు నా హెయిర్స్ మీద ఇక మీట నేనైతే చేయకూడదు అనేసి నేను అనుకున్నానండి. ఇప్పుడు రీసెంట్గా ఒక షాంపూ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఐ ఫీల్ ఇట్స్ బెటర్. ఇంకొన్ని రోజుల్లో మంచాలనే రివ్యూ కూడా వస్తుంది ఆ ఒక షాంపూ గురించి. కానీ అది ఏ స్పాన్సర్డ్ కాదు, నా ఓన్ మనీతో నేను తీసుకున్న షాంపూనే మీకు రివ్యూ చేసి చూపిస్తాను. ఓకేనా? మీకు మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో అనేది నాకు కామెంట్ చేసి తప్పక తెలియచేయండి. అలాగే మాది కన్నడ ఛానల్ కూడా ఒకటి ఉంది. మీకు అక్కడైతే నా ఒక వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియోస్ అక్కడ కూడా అప్లోడ్ చేస్తున్నాను. లింక్ని కావాలంటే నేను ఆ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయలేదనుకుంటే ఆ ఛానల్ కూడా చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడే స్క్రోల్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు అక్కడ కూడా ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి నన్ను అనేసి నేను అనుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతానండి. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. ఓకేనా? సో కొద్దిగా తడబడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఓకేనా? ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బై బాయ్.